నమస్కారం, భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. మే 2024 ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశి వారికి విముక్తి. 12 రాశుల వారికి మే మాస ఫలాలు ఇలా. మాస ఫలాలు మే 1 నుంచి మే 31 తేదీ వరకు. శుభగ్రహాల అనుకూలత వల్ల మే రాశి వారికి మే నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెల గురు, బుధ గ్రహాలతో పాటు రాజ్యాధిపతి అయిన శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం 1వ పాదం. శుభగ్రహాల అనుకూలత వల్ల ఈ రాశి వారికి నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధన వ్యవహారాలన్నీ సంతృప్తిపరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. శుభకార్యాల కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ఉద్యోగంలో అధికారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా అప్రమత్తంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మారకపోవడం వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నెల గురు, బుధ గ్రహాలతో పాటు రాజ్యాధిపతి అయిన శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారు బిజీ అవ్వడం, రాబడి పెరగడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలిపి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శత్రువులతో, పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి, మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. శుక్ర, రవి, రాజ్యాధిపతి బుధుడు అనుకూల సమాచారం కారణంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు కూడా బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా
ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు సునాయసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అశ్లేష నక్షత్రం. శుభగ్రహాలైన గురు, శుక్రులు అనుకూలత వల్ల నెలంతా హ్యాపీగా సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులతో చిక్కుల్లో పడతారు. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. సింహరాశి. మకా నక్షత్రం, పొబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. గురు శుక్ర గ్రహులతో పాటు రాజ్యాధిపతి రవి కూడా శుభ సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు విస్తరిస్తాయి. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తిప్పట తప్పవు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అత్యధిక లాభాలు చవి చూస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చవద్దు. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తిపరంగా సాగిపోతాయి. కన్యరాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం 1-2 పాదాలు. గురు శుక్ర బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక సమస్యలే కాకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్నిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు. వృత్తి జీవితంలో నిమిషం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. తులారాశి. చిత్తా నక్షత్రం
3-4 పాదాలు. స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. రాజ్యాధిపతి శుక్రుడు, శని, రవి గ్రహులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు వివాదాల్లోంచి తేలికగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తోబొట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం. రాజ్యాధిపతి కుజుడు, సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల పురోభివృద్ధికి అనేక అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీత బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనస్సు రాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. శని, శుక్ర, బుధ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ప్రతి ఆర్థిక ప్రయత్నము అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. జీత బాధ్యతలు ఎక్కువగా ఇచ్చే సంతలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన అంశాల్లో జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం, సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారం 1 అనుకూలంగా మారుతుంది. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆకస్మిక ధన లాభానికి ఊహించని పురోగతికి అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం నక్షత్రం అలాగే ధనిష్ఠా నక్షత్రం 1-2 పాదాలు. గురు, శని, శుక్రుల శుభ సంచారం వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.
ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతోషంగా సాగిపోతాయి. గృహవాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. గృహ రుణం తేలికగా మంజూరవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. కుంభరాశి. ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. శుక్ర రవి గ్రహాలు ఆశించిన శుభ ఫలితాన్నివ్వడం జరుగుతుంది. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సునాయసంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రాదనుకుని వదిలేస్తున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు సంపాదిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతీ నక్షత్రం. శుక్ర బుధుల అనుకూలత వల్ల సంపాదన బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. తండ్రి కారణంగా ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం అన్ని విధాలుగా పురోగతి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీదారుల బెడద బాగా తగ్గుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల లాభదాయకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం సఖ్యత బాగా పెరుగుతాయి. నమస్కారం.